ఓం నమః శివాయ. శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదా? అవును, మనం ఏ పని చేయాలనుకున్నా చేసినా కూడా ఆ శివుడాజ్ఞ ఉండాల్సిందే. పత్రి పూజ చేస్తే చాలు పరవశించే పరమేశ్వరుడు మనం ఏ పని చేసినా అందులో మనకి తోడుంటాడు. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే, నా జీవితంలో ఒక గొప్ప మంచి విషయం జరిగింది. ఇది మీకు వినడానికి చాలా చిన్న విషయమే కావచ్చు, కానీ నాకు చాలా అద్భుతంగా, నాకు చాలా ఇష్టంగా అనిపించింది. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ విషయాన్ని చెప్తున్నా. ఏంటంటే, నేను మా ఇంట్లో మొక్కలు చెట్లు పెంచుతూ ఉంటాను. అయితే ఆ మొక్కల కోసం నేను మట్టి తీసుకొచ్చా. మట్టి తీసుకొచ్చినప్పుడు మొక్కలకి మట్టి వేస్తున్నాను, అది దాబా పైన ఉంది. సో అదిని చూసుకుంటూ నేను చేస్తున్నాను. ఆ మట్టిలో నుంచి నాకు కొంచెం ఏదో కొంచెం వెలుగులాగా అనిపించింది, ఏదో మెరుస్తున్నట్టు అనిపించింది. చూసేసరికి అందులో శివలింగం ఉందన్నమాట. నాకు చూడగానే ఎంత గొప్ప అనుభూతి కలిగిందంటే నేను చెప్పలేను. ఎందుకంటే మనం శివుడి శివలింగాన్ని శివుడి ప్రతిరూపంగా భావిస్తాం, అవునా కాదా? మనం ఏదైనా తిరునాళ్ళు జాతరలకు వెళ్ళినప్పుడు శివలింగాలను చూసి వాటిని కొంటుంటాం. ఆ శివలింగం కొన్నప్పుడు వాటిని చూసినప్పుడే కలిగే అనుభూతే ఎక్కువగా అనిపిస్తుంది. కానీ మనం ఏం చేయకుండా శివలింగం మన దగ్గరికి వచ్చిందంటే నాకెందుకో ఇది నా అదృష్టమని నేను అనుకుంటున్నాను. నాకు చాలా ఏదో మంచి చేయడానికి ఇలా వచ్చారు శివుడు అని చెప్పేసి శివుడి ప్రతిరూపం ఇలా వచ్చిందని నేను అనుకుంటున్నాను. నాకు మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఏంటి ఈ చిన్న విషయం కూడా చెప్పాలా అని మీరు అనుకోవచ్చు, కాకపోతే నాకు ఇది గొప్ప విషయంగా అనిపించింది. అందుకే ఈ మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నాకేదైనా లైఫ్లో మంచి జరగబోతుందేమో, జరగాలని మీరు కోరుకోండి, నేను కోరుకుంటాను. నిజంగా ఇది మీకు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి విషయాలను మనం 10 మందికి పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుందనే ఉద్దేశంతోనే ఈ విషయం మీకు చెబుతున్నాను. థ్యాంక్ యూ.